జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 54వ సర్గలో 41వ శ్లోకం నుంచి 51వ శ్లోకం, దీంతోని 54వ సర్గ పూర్తవుతుంది. సుందరకాండ 54th సర్గ 41st శ్లోక టు 51st శ్లోక విత్ దిస్ 54th సర్గ విల్ బి కంక్లూడెడ్. ఆఫ్టర్ పుట్టింగ్ ఫైర్ టు ఎంటైర్ లంక, హనుమ ఈజ్ standing over there and also watching all the people, how they are crying. People are crying like anything. Some people are taking their father's name, some people are taking their son's name, some people are taking their husband's name, some people are taking their friend's name. Like that, people are taking their names, whoever has lost their lives, and crying a lot all over the Lanka, entire Lanka. The crying sounds are spreaded all over. Then Hanuma, with all of his angry and with the agni from his tail, put all the fire to the entire Lanka. Then Hanuma is watching everything, that how much he destroyed, and also he is again evaluating that I destroyed Ashoka Vanam, I destroyed this Lanka, I killed so many people. Then after all that evaluation, Hanuma has gone to one of the mountain called Trikuta Parvatam. On that mountain he sat over there with the fire to his tail, and he, Hanuma, sitting on that such a wonderful mountain, he is looking like another sun. Then while sitting over there, after doing all that, Hanuma is now again remembering Sri Ramachandra Swami. He is meditating upon Sri Ramachandra Swami, thinking that he has successfully completed his mission. Then, after seeing Hanuma sitting over there, all those great divine entities like Devatas, Gandharvas, Siddhas, Maharshis, everybody seeing Hanuma and surprisingly thinking that how great this Hanuma is, that to get all these things done and to complete successfully all his mission without deviating his concentration on this project. Like that, all the devatas are looking at Hanuma while thinking about all that. Then devatas, Munishrestas, Gandharvas, Vidyadharas, Naga, Rakshasa, all these great entities also feeling so happy to see Hanuma now relaxing. But while these great entities are feeling happy to see Hanuma, some of other entities like Rakshasas and other entities are getting scared from Hanuma, getting very much fear to see Hanuma. హనుమా లంకానగరాన్నంతటిని కూడా దీనమైనటువంటి పరిస్థితి అక్కడ కలగజేసి, అక్కడ ఉండేటటువంటి భయంకరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి భవనాలన్నింటినీ కాల్చిన తర్వాత అందులో పడి చనిపోయినటువంటి వారు ఎంతోమంది రాక్షసులు, అయ్యో తండ్రి, అయ్యో కొడుక, అయ్యో ప్రియుడా, అయ్యో మిత్రుడా అంటూ వారి వారి జీవితాలన్నీ పోతూ ఉండగా రకరకాలుగా శబ్దాలు చేస్తూ భయంకరంగా విలపిస్తూ ఉన్నారు. అలాంటి భయంకరమైనటువంటి విలపించేటటువంటి ధ్వనులతో మొత్తం అంతా లంకా నగరం నిండిపోయింది. ఎవరైనా శాపం పెడితే ఎట్లా వినాశం పొందుతుందో అట్లాగా లంకా నగరం అంతా కూడా కనిపిస్తూ ఉంది. హనుమ చూస్తూ ఉన్నాడు. మహామనస్వి అయినటువంటి హనుమ, దిక్కుతోచకుండా భయంతో పరిగెడుతూ ఉండేటటువంటి రాక్షసులని చూస్తూ ఉన్నాడు. అన్ని భవనాల నుంచి వస్తూ ఉండే అగ్నిజ్వాలల సమూహాలని చూస్తూ ఉన్నాడు.
ప్రళయకాలంలో భగవంతుడి కోపం చేత నాశనం చేయబడినటువంటి భూమి ఎట్లా ఉంటుందో అట్లా ఉంది లంకా నగరం. వాయుపుత్రుడైనటువంటి హనుమ ఆ రకంగా శ్రేష్టమైనటువంటి చెట్లతో వ్యాప్తమైనటువంటి వనాలను విరిచాడు. మహాబల పరాక్రమములైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసులని సంహరించాడు. బ్రహ్మాండమైనటువంటి గృహాలని భవనాలను అన్నింటినీ కాల్చివేశాడు. అట్లా కాల్చి అక్కడి నుంచి హనుమ త్రికూట పర్వత శిఖరం మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అలా మండుతూ ఉండేటటువంటి తోక నుంచి వస్తూ ఉండేటటువంటి జ్వాలల వరుసలో ఆ త్రికూట పర్వత శిఖరం మీద కూర్చున్నటువంటి హనుమ సూర్యభగవానుడే అట్లా కూర్చున్నాడా, చుట్టూ ఉండేటటువంటి కిరణముల సమూహముల చేత సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తూ ఉన్నాడు మన హనుమ. ఆ తర్వాత అక్కడ కూర్చున్నటువంటి హనుమ ఇన్ని పనులు చేసిన తర్వాత ఒక్కసారి శ్రీరామచంద్రుని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, స్మరిస్తూ ఉన్నాడు. రామా, నువ్వు చెప్పినటువంటి పని చేశాను కదా అని. ఆ విధంగా ఉండేటటువంటి ఆ హనుమని చూసి, రామచంద్రుని ధ్యానం చేస్తూ ఉండేటటువంటి హనుమని చూసి దేవతలంతా కూడా పొగుడుతూ ఉన్నారు. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ లంక అట్లా తగలబడిపోతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మునిశ్రేష్ఠులు, సకల దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, రాక్షసులు, మహాభూతములన్నీ కూడా ఆ సన్నివేశాన్ని చూసి, హనుమను చూసి ఆనందాన్ని పొందుతూ ఉంటే మరికొన్ని భూతములన్నీ కూడా ప్రళయాగ్నిలాగా కనిపిస్తూ ఉండేటటువంటి హనుమంతుని చూసి భయపడుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి సన్నివేశంలో ఉన్నటువంటి లంకని అక్కడ త్రికూట పర్వత శిఖరం మీద కూర్చున్నటువంటి మన హనుమని ధ్యానం చేస్తూ శ్లోకాలను చెప్పుకుందాం. విత్ మెడిటేషన్ అపాన్ హనుమ లెట్ అస్ చాంట్ దీస్ శ్లోకాస్. హా తాత, హా పుత్రక, కాంతమిత్ర, హా జీవితం, భోగయుతం, సుపుణ్యం, రక్షోభిరేవం, బహుధా బ్రువద్భిః శబ్దకృతో ఘోరతమః ఘోరతరః సుభీమః హుతాసన జ్వాల సమావృత సాహత ప్రవీరా పరివృత్త యోధా హనుమతః క్రోధబలాభిభూత బభూవ సాపోపహతేవ లంకా ససంభ్రమః త్రస్త విషణ్ణ రాక్షసాం సముజ్వల జ్వాల హుతాసనాంకితాం దదర్శ లంకాం హనుమాన్ మహామనాః స్వయంభుకోపోప హతా మివావనిం భంగ్త్వా వనం పాదపరత్న సంకులం హత్వా తు రక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వా పురీం తాం గృహరత్నమాలినీం తస్థౌ హనుమాన్ పవనాత్మజః కపిః త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానరరాజసింహః ప్రతీప్తలాంగూల కృతార్చిమాళీ వ్యరాజతాదిత్య ఇవాంసుమాళీ
स राक्षसांस्तान् सुबहुश्च हत्वा वनं च भंत्वा बहुपादपं तत् विसृज्य रक्षो भवनेषु च अग्निं जगामारामं मनसा महात्मा ततस्तुतं वानरवीरमुख्यं महाबलं मारुततुल्यवेगं महामतिं वायुसुतं वरिष्ठं प्रतुष्टुवुः देवगणाश्च सर्वे भंक्त्वा वनं महातेजा हत्वा रक्षांसि संयुगे दग्ध्वा लंकापुरीं रम्यां रराजस महाकपिः तत्र देवाः सगंधर्वाः सिद्धाश्च परमर्षयः दृष्ट्वा लंकां प्रदग्धां तां विस्मयं परमं गताः तं दृष्ट्वा वानरश्रेष्ठं हनुमन्तं महाकपिं कालाग्निरिति संचिन्त्य सर्वभूतानि तत्र सुः देवाश्च सर्वे मुनिपुङ्गवाश्च गंधर्व विद्याधर नागयक्षाः भूतानि सर्वाणि महान्ति तत्र जग्मुः परां प्रीतिमा तुल्यरूपाम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये सुंदरकांडे चतुःपञ्चाशः सर्गः। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।